ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కుటుంబాలుగా మిమ్మల్ని విధి కలుసుకోవడానికి మీ మధ్యన వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. మీరు ఉన్న ప్రదేశం తల ఉంచండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని దూతలతో భక్తులతో కొనియాడబడుచున్న యేసయ్యని కుదినాను ప్రభా. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. నీ వాక్యం ఇస్తుండగా నీ ఆత్మీయ ఆవరణంలో ఉంచండి. ఎవరైతే ప్రభా నీ వాక్యం ఆశతో ఉన్నారో ప్రతి హృదయాలతో మాట్లాడండి. వారు కావలసిన ఆత్మీయహారం దయచేయండి. వాళ్ళు పరిశుద్ధపరచండి. ముఖ్య ప్రభా వినగలిగే హృదయాలు వివేచించే జ్ఞానం ప్రతిపీడ దయచేయండి. నీ వాక్యం ద్వారా ప్రతిపీడ మాట్లాడమని ప్రతిపీడిని బలపరిచి నీ వాక్యం ద్వారా ఉదయస్నానం చేయించి వారు కావలసిన సహాయం దయచేయమని ఈ చిన్న ప్రార్థన యేసే అతి పరిశుద్ధ నామములు వినయంతో బ్రతిపడి వచ్చినాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయంలో పెట్టిన వాక్య అంశం దేవదూతల కావలిని రక్షించుట అనే ఒక ప్రాముఖ్యమైన వాక్యం ద్వారా మీతో మాట్లాడబడతాను. దేవదూత కావలియుండి రక్షించుట, ద ఏంజిల్స్ ప్రొటెక్ట్ అస్. పరిశుద్ధ లేఖం నుంచి కీర్తన గ్రంథం 34:7 చూస్తే, కీర్తన గ్రంథం 34:7, మీరు బైబిల్ ఉంటే బైబిల్ తెరవండి, నాతో పాటు ఏకీభవించండి. నేను చెప్తూ ఉన్నాను, చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతల కావలయ్యుండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి అయ్యుండి వారిని రక్షించును. ఎవరైతే యేసయ్యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఎవరైతే దేవుడు అంటే భయము భక్తి చూపిస్తారో, ఎవరైతే దేవుడు అంటే ఇష్టపడతారో, వారికి దేవుడు తన దూతలు పంపించి మనల్ని రక్షిస్తున్న వాక్యం సెలవిస్తుంది. ఈ రోజుల్లో క్రైస్తవుల్లో వాళ్ళు ఏముంటుందంటే, భక్తి ఉంటుంది కానీ భయం ఉండలేదు. దేవుని సన్నిధికి వెళ్ళినా సరే భయం ఉండలే, చర్చిలో కూర్చున్నా భయం ఉండలేదు. దేవుని సన్నిధిలో మేము ఉన్నాము, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుని పరీక్షిస్తున్నాడు, యేసయ్య కన్నుల ద్వారా నన్ను చూస్తున్నాడు అనే భయం అనేది ఈరోజు చాలామంది కనిపించలేదు. కుమ్మడి కుమార్తె అన్నాడు కదా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానములకు మూలం. ఎవరైతే యేసయందు భయము భక్తి చూపిస్తారో, ఎవరైతే దేవుని పట్ల భయం ఉంటుందో, వారిని దేవుడు ఏం చేస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. గాడ్ విల్ ప్రొటెక్ట్ హూ ఫియర్ టు ద లార్డ్. ఎవరైతే యేసయ్య భయపడతారో, ఎవరైతే దేవుని భయపడి తన భక్తిని చేస్తారో, చూపిస్తారో, వారిని యేసయ్య ఖచ్చితంగా కాపాడతాడు. కుమ్మాడ కుమార్తె, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ వెన్ యూ షో ద ఫియర్ టువర్డ్స్ ద గాడ్. దేవుని యందు నీకు ఏముండాలంటే భయము భక్తి రెండు ఉండాలి, ఒకటి ఉంటే కుదరదు కుమ్మాడ కుమార్తె. అటువంటి వారిని దేవదూతలు ఏం చేసేస్తే కాపాడతాయని వాక్యం సెలవిస్తూ ఉంది. కుమ్మాడ కుమార్తె, వరుసగా సమస్యల్లోని, ఇరుకుల్లోని, ఇబ్బందుల్లోని మన మీదకి వస్తున్నప్పుడు జీవితం ఎంతో కష్టమైపోతుంది, ఎంతో భారమైపోతుంది. ఇబ్బందులు కష్టాలు వచ్చినప్పుడు మనల్ని రక్షించడానికి, ఆయన మనల్ని విడిపించడానికి, మనల్ని ఒడ్డి చేర్చడానికి తన దూతలు దేవుడు ఏం చేస్తాడు, ఆజ్ఞ ఇచ్చి మనల్ని ఆయన కాపాడుతాడు. కుమ్మాడ కుమార్తె, అందుకనే బైబిల్లో మొత్తం మనకి 66 పుస్తకాలు ఉన్నాయి కదండి, వి హావ్ 66 chapters. ఈ 66 పుస్తకాల్లో 273 సార్లు దేవదూత గురించి దేవుడు చెప్పడం జరిగింది. గాడ్ ఎక్స్ప్లెయిన్డ్ 273 times అబౌట్ ద ఏంజిల్స్. పరిశుద్ధాత్మ దేవుడు 273 సార్లు దేవదూతల గురించి బైబిల్లో లిఖించబడింది. కుమార కుమార్ దేవుడు చెప్పడం జరిగింది. ఎందుకంటే అంత ప్రాముఖ్యత ఇక్కడ మనం చూడగలం. కుమార కుమార్తె, మన కష్టాల నుంచి విడిపించి, మన రక్షించి, మన బంధకాల నుంచి బయటికి తీసుకెళ్ళి,
మనకు ఆదరణ ఇవ్వడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి మనల్ని ఏం చేస్తాడు ఆయన నడిపిస్తాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది కుమ్మడు. అందుకనే కీర్తన గ్రంథము 91:11 చూస్తే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించను. ఆమె చెప్తా ఒకసారి కుమ్మడ కుమార్తె, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను బయటికి తీసుకువెళ్ళడానికి, నీ కష్టాల నుంచి బయట తీసుకువెళ్ళడానికి, నీ ఇబ్బందుల నుంచి బయటికి తీసుకెళ్ళడానికి దేవుడు తన దూతలకు ఏమిస్తాడు? ఆజ్ఞాపిస్తాడుగా, నా కుమ్మడు ఉన్నాడు వెళ్ళి కాపాడండి, నా కుమ్మడు పలు చోట ఉన్నాడు వెళ్ళి అతను రక్షించండి, నా కుమ్మడు పలు చోట ఉన్నాడు అతను వెళ్ళి అతని లేవనెత్తని చెప్పి దూతలకి దేవుడు ఏమిస్తాడు? ఆజ్ఞా ఇస్తాడు. నమ్మ ఆమె చెప్దాం, హల్లెలూయా. గాడ్ విల్ గివ్స్ ఆర్డర్ టు ద ఏంజెల్స్ టు ప్రొటెక్ట్ అస్. పరిశుద్ధాత్మ దేవుడు దూతలకు ఆజ్ఞ ఇస్తాడు, నువ్వు వెళ్ళి నా కుమ్మాలను రక్షించు కాపాడు అని. ఈరోజు వాక్ విన్న ప్రియమైనవారా, దేవుని వాక్ విన్న ప్రజలారా, ఒక్కసారి మనం ఆలోచిద్దామా? ఈరోజు నువ్వు అనుకుంటున్నావా నిన్ను ఎవరు కాపాడలేదు, నన్ను ఎవరు రక్షించట్లేదని, నా పక్షాన్ని ఎవరు యుద్ధం చేయదు అనుకుంటున్నావా? భయపడదు, నీ పక్షాన్ని యుద్ధం చేయడానికి నీ పక్షాన దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి దేవునికి సహాయము చేస్తాడు. ఒక పరిశుద్ధ లేఖనంలో చూస్తే ఒకసారి చూడండి, పరిశుద్ధ లేఖనం మీకు చూపిస్తాను. పరిశుద్ధ లేఖనంలో 2 రాజు గ్రంథము 6:17 చూస్తే, 2 రాజు గ్రంథము 6:17 అక్కడ చూస్తే, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కొండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాళ్ళ కొండ్లు తెరిచిన కనుక వారి ఎలీషా చుట్టూ పర్వతములు అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిట చూచెను. హల్లెలూయా. ఎలీషా చుట్టూ కూడా కొన్ని రథాలు ఉన్నాయి, ఎలీషా చుట్టూ కూడా కొన్ని పనివాళ్ళు ఉన్నారు. అందరూ కూడా ఎవరైనా దేవదూతలండి, వీరందరూ ఎలీషాని కాపాడుతూ ఉన్నారు, ఎలీషాని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నారు, ఎలీషాని ముందే తీసుకువెళ్తా. అలాగే 2 రాజు గ్రంథము 19:35 చూస్తే, 2 రాజు గ్రంథము 19:35 ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండ పెట్టలలో చొచ్చి 185,000 మంది హతము చేశాను. ఒక దూత ఆ రాత్రి వెళ్ళి 185,000 మందిని ఒక్క దూత చంపిందండి. సరే, ఎంత శక్తిమంతులు అంటే దూతలు అంటే ఒక దూత 100,000 మందితో సమానం. ఒక దూత ఎంతమంది సమానం? 100,000 మంది. అంటే ఒక దూత 185,000 మంది చంపగలదు, అంత శక్తి దూతలకు ఉన్నాయి. అయితే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను, దూతలు పురుషులా స్త్రీల తెలుసు వారు చెప్పండి. దూతలు పురుషులా స్త్రీల? బైబిల్ ప్రకారంగా పురుషులకి లింగ భేదాలు ఉండవండి, అంటే అటు స్త్రీ పురుష ఉండదు. దేవుడు ఆకారం పెట్టి మారుస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవదూతలు ఒక ద్వారా పుట్టినవి కాదు, దేవుడు తనంతా సృష్టించిన వారు కాబట్టి వాళ్ళకి భేదాలు ఉండవు, వాళ్ళకి ఆడమగా ఉండదు. కానీ ఎక్కువ మనకి గాబ్రేయలు మికాయలు అలాగే మనకి అనిపిస్తూ ఉంటారు ఒక మగ పురుషుల పేర్లతో, కానీ వాళ్ళకి ఇది ఉండదు. కానీ వాళ్ళు దూతలు అనగా దేవుని సైనికులు, దేవుడు ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు వచ్చి దేవుడి ప్రజలు ప్రొటెక్ట్ చేస్తారు, అది దేవదూతలు చేసే పని. పాత రోజుల్లో చూస్తే రాజులు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ పంపించాలంటే దూతలకు ఆజ్ఞాపించేవారు, అక్కడ దూత వెళ్ళి ఆ రాజులకి ఆజ్ఞాపించేసేది, మీ పలాన రాజు మీదకి దండయాత్ర చేస్తారని చెప్పి దూతలు చెప్పారు. అయితే దేవాది దేవుడు తన దగ్గర ఉన్న దూతల్ని మందిని పంపించి మనల్ని కాపాడుతూ ఉంటాడు కుమ్మాడు కుమార్తె. గాడ్ విల్ ప్రొటెక్ట్ అస్ విత్ దర్ ఏంజిల్స్. అంటే యెషయాని దేవుడు ప్రొటెక్ట్ చేశాడు, అంటే దూత వెళ్ళి 185,000 చంపి యెషయాకి దేవుడు సహాయం చేశాడు కుమ్మాడు కుమార్తె. యువతి కలసం వాక్యం పిల్లరా, ఈరోజు దేవుడు కూడా నీ పక్షం యుద్ధం చేయబోతున్నాడు. తన దూతలు పంపించి, తన దూతలకు ఆజ్ఞాపించి నీకు దేవుడు ఏం చేయబోతున్నాడు? సహాయము చేయబోతున్నాడు కుమ్మాడ కుమార్తె. అందుకని
న్యాయాధిపతుల గ్రంథం 6:12 చూస్తే, న్యాయాధిపతుల గ్రంథం 6:12, యెహోవా దూత అతనికి కనబడి పరాక్రమ గల బలాజ్యుడా యెహోవా నీకు తోడయ్యును అతనితో అనగా. హల్లెలూయా. దూత వచ్చి అంటుంది పరాక్రమము గల బలాజ్యుడా యెహోవా నీకు తోడై ఉండెను. హల్లెలూయా. వాక్యం వింటున్న వారికి దేవుడు తోడై ఉండెను. వాక్యం వింటున్న వారికి దేవదూతలు కావలే ఉండెను. నా గృహము చుట్టూ దేవుడు కాపలా ఉంచును. హల్లెలూయా. నమ్మి నామి చెప్తా ఒకసారి కుమారుడు, గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ద ఏంజిల్స్. కాబట్టి అయితే దేవుడు ఎవరెవరు ఎవరికి ఈ దూతలు కాపుదలకు ఉన్నాయో కొన్ని విషయాలు మీతో పంచుకుంటాం. ఎవరికి ఈ దేవదూతలు కాపుదలు ఉన్నాయి అని కొన్ని విషయాలు తొందరగా మీతో వాక్యాన్ని పంచుకుంటాం. మొట్టమొదటిగా మోషేని కాపాడి నడిపించినకు వచ్చిన దేవదూతలు. మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటి? మోషేని కాపాడి నడిపించుటకు వచ్చిన దేవదూతలు. మోషే అనగా మో అంటే నీళ్ళు, ఎస్ అనగా రక్షించబడుట, నీళ్ళ ద్వారా రక్షించబడుట అని మోషేకి అర్థం. మోషేకి దేవదూతలు కోపదలు ఉన్నాయండి. చూడండి ప్రస్తుత లేఖనంలో నిర్గమకాండం 23:20, నిర్గమకాండం 23:20, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నిన్ను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందు పంపుచున్నాను. హల్లెలూయా. నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నీ త్రోవలో నీకు సహాయం చేయుటకు నీ ముందు ఒక దూతను పంపుతున్నాను. ఆ దూత నీకు మార్గం సాలం చేస్తుంది. ఆ దూత నిన్ను కాపాడుతుంది. ఆ దూత నీకు సహాయము చేస్తుంది. హల్లెలూయా. కుమార కుమార్తె, మోషేని ప్రభువ అతను చూస్తే రాజు, నేను చూస్తా సామాన్యుడిని, నేను వెళ్ళి అతను డిఫీట్ చేయగలను అన్నప్పుడు అప్పుడు మోషే అంటాడు, నేను ముందుగానే దూతను పంపిస్తాను, దూతను పంపించి నీకు సహాయం చేసేలా చేస్తాను. ఆ దూతను పంపించి నీకు ముందుగా ఉండి ఆ దూత నీకు సహాయం చేసి నీకు అన్ని విషయాల్లో ముందు నడిపించేలాగా ఆ దూతని పంపిస్తాను అని మోషేకి దేవుడు ఆజ్ఞించాడు. కుమార కుమార్, ఈరోజు కూడా నీకన్నా ముందుగా దేవుడు దూతను పంపించబోతున్నాడు. నువ్వెక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా, ఎక్కడ కూర్చున్నా, నీకన్నా ముందుగా ఒక దూత వెళ్తుంది నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను ఒడ్డుకు చేర్చుటకు. ఒక దూత నీకన్నా ముందుగా వెళ్తుంది. ఆమె చెప్దాం, బా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ముందుగానే దేవుడు నిన్ను కాపాడుతాడంట. ముందుగానే దూతలు పంపించి నీకున్న కష్టాల నుంచి దూరపరుస్తాడు. నువ్వు అనుకుంటున్నావేమో నాకు సహాయం చేయరు అని, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ కష్ట సమయాల్లో, నీ బాధల్లో, నీ ఇరుకుల్లో, నీ ఇబ్బందుల్లో, అన్ని విషయాల్లో దేవునికి సహాయం చేస్తారు. కుమారుడు కుమారుడు, డోంట్ ఫియర్, గాడ్ ఈజ్ విత్ యు. ఎందుకనే పరిశుద్ధ లేఖనంలో ఒక మంచి మాట ఉంటుందండి, లోకాసువార్త 1:30, దూత మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందితివి. అలాగే లోకాసువార్త 2:10, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహాసంతోషమైన సువార్తమే. ఈ రెండు వచనాలు మనం చూస్తున్నాం. దూత భయపడకూడదు అంటుంది. మనం ఏమవ్వకూడదంట? భయపడకూడదు. ఎందుకు భయపడకూడదు? బికాస్ గాడ్ ఈజ్ విత్ అస్. దేవుడు మనతో ఉన్నాడు. ఆయన దూతలు మనల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. ఆ దూతలు మనల్ని ఒడ్డు చేరుస్తున్నాయి. ఆ దూతలు మనల్ని కాపాడుతూ ఉన్నాయి. అందుకే మనం ఏ విషయంలో భయపడదు. కుమార కుమార్తె, డోంట్ ఫియర్ మై ఫ్రెండ్, గాడ్ విత్ యూ. దేవుడు నీతోనే ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా, దేవునికి సహాయము చేస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి నువ్వు దేవునికి ఏం చేయాలి? సంతోషం తెలియదు. మోషేకి దేవుడు ముందుగా ఉండి నడిపించాడు. తను అనుకున్న అన్ని విషయాల్లో దేవుడు కాపుదలు ఇచ్చాడు. పగల మేఘ స్తంభాన్ని, రాతి అగ్ని స్తంభాన్ని ఇచ్చి అరణ్యంలో
ఇజ్రాయల్ ప్రజల దేవుడు నడిపించాడు కుమ్మడి కుమార్తె. రెండవదిగా చూస్తే లెబానాను నుండి యాకోబును కావడకు వచ్చిన దేవదూతలు. రెండోది ఏంటి? లెబానాను నుండి యాకోబును కాపాడుటకు వచ్చిన దేవదూతలు. చూడండి ఆదికాండం 32:1 యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొని యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనీయము అని పేరు పెట్టెను. హల్లెలూయా. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతను ఎదుర్కొని దేవుడు తన దేవదూతల ద్వారా యాకోబును నడిపించాడు. నడిపించడం వలన ఆ స్థలానికి ఒక పేరు పెట్టారు. పేరేంటండి? మహనీయను అని పేరు పెట్టడం జరిగింది. కుమార కుమార్తె, యాకోబు పారిపోతున్నప్పుడు అనేక విషయాలు దేవుడు కాపాడుతున్నాడు. యాకోబుని యాకోబుని ఇజ్రాయేలుగా మార్చాడు. అంటే దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించి యాకోబుని కాపాడడం జరిగింది. కుమార కుమార్తె, ఈరోజు నిన్ను కూడా దేవుడు కాపాడాలని ఆశపడుతున్నాడు. గాడ్ ఈజ్ ఆల్సో వాంట్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ యూ ఫేసింగ్ యువర్ లైఫ్. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి, నువ్వు ఎదుర్కొన్న ప్రతి ఇబ్బంది నుంచి తన దూతలు పంపించి నీ త్రోవలు ఆయనకి సహాయం చేయాలనుకుంటున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు ప్రార్థించే ప్రభా, నీ దేవతల ముందుకు నన్ను పంపించు అన్నాడు కదా. మన పాదముకు రాయి తగలకుండా తన దేవత మనల్ని ఏం చేస్తాయంట? ఎత్తి పట్టుకుంటాయంట. అబ్బా, తన దేవతలు ఏం చేస్తాయి? మనల్ని ఎత్తి పట్టుకోవడం కదా, నడిపిస్తాయి సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో. ఎక్కడికి వెళ్ళినా దేవతలు మనల్ని నడిపిస్తాయి, ఎక్కడికి వెళ్ళినా దేవతలు మనల్ని కాపాడతాయి, ఎక్కడికి వెళ్ళినా దేవదూతలు మనకు కావాల్సిన సహాయం అవి చేస్తాయి. కుమ్మడి కుమ్మక్క, దేవదూతలు చేసే పని అది. అంటే దేవదూతలు పరలోకంలో ఉంటాయి. ఆ పరలోకం దేవదూతలు మనల్ని కాపాడటం భూలోకంలోకి వస్తాం అనుకోవచ్చు కదా, నన్ను ఎవరు కాపాడతారని. ఎడం పక్కన కుడివైపున నీ పక్కన ఏముంటాయి? దేవదూతలు ఉంటాయి. ఒకసారి జరిగిన సంగతి మీతో పంచుకుంటాను. దైవ చూడని సాధు సుందర్ సింగ్ ఒకసారి అరణ్యంలోకి వాక్యాన్ని బోధించడానికి వెళ్ళాడు. అరణ్యంలోకి వాక్యం బోధించడానికి వెళ్ళాడండి. వాక్యం బోధిస్తున్నప్పుడు చాలామంది వచ్చి ఆయన వాక్యం బోధించిన అభ్యంతరపరిచి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేశారు సాధు సుందర్ సింగ్. అది సాధు సింగ్ పరిగెట్టుకుంటూ వాళ్ళు తప్పించుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ ఒక అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఆయన ఒక గృహంలోకి వెళ్ళిపోయాడు. గృహలోకి వెళ్ళిపోయి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట దేవునికి. ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చంపడానికి కర్రలపడిన వచ్చిన వాళ్ళందరూ కూడా పారిపోయి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి వెళ్ళిపోయి తర్వాత రోజు ఉదయం వచ్చారంట. ఉదయం వస్తే సాధు సుందర్ దగ్గర అడిగారంట, అదేంటి రాత్రి నిన్న మమ్మల్ని కొట్టడానికి వచ్చారు కదా, మరేమి వెళ్ళిపోయారంటే. అప్పుడు వాళ్ళు అడిగారంట, అయ్యా నీ కుడివైపు ఎడంవైపు బలార్జులు కొంతమంది ఉన్నారు కత్తులు పట్టుకొని, కొన్ని వంద మంది వెనకాల నీ వెనకాల నుంచున్నారు, వాళ్ళందరూ చూసి మేము భయపడిపోయి పారిపోయాము అన్నారంట. హల్లెలూయా. వాళ్ళందరూ ఎవరు తెలుసా? దేవదూతలు కుమ్మడి కుమార్తె. దేర్ ఆల్ ది ఏంజల్స్ కేమ్ టు ప్రొటెక్ట్ సాధు సుందర్ సింగ్. తన దూతలు వచ్చి మనల్ని కాపాడతాయి, దూతలు వచ్చి మనల్ని ప్రొటెక్ట్ చేస్తాయి, దూతలు వచ్చి అన్ని విషయాల్లో మనకి కాపుదలిస్తాయి. కుమ్మడి కుమార్తె, ఈరోజు హెచ్కేకి దేవుడు కాపాడే దూతల ద్వారా 185,000 మంది చంపగలిగారు. ఒక్క దేవదూత 185,000 మంది చంపింది. అలాగే నీ దగ్గర రెండు దేవదూతలు ఉండి ఇంకెంతమంది చంపుతాయి? ఎవ్వరు నేనేమీ చేయలేరు. ఆ దేవదూతలు దేవుడిని కాపుదలిస్తారు. కుమ్మడి కుమార్తె, ఈరోజు వాక్ విడిపోయినారా? అయితే నువ్వు చేయవలసింది ఒకటి, ఏసే ప్రార్థించే ప్రభా, నీ దూతలు పంపించి నన్ను కాపాడు, నీ దూతలు పంపించి నాకు కాపుదలివ్వు, నువ్వు దూతలు పంపించి నాకు సహాయం చేయి అని ఏసీని అడిగితే ఖచ్చితంగా ఏసీనికి సహాయం చేస్తాడు. ష్యూర్ గాడ్ విల్ ప్రొటెక్ట్ యూ. కుమార కుమార్తె, మూడవది చూస్తే ఆకలితో ఉన్న ఏలియాను కాపాడటకు వచ్చిన దేవదూతలు. చివరికి ఇది చెప్తాను, ఆకలితో ఉన్న ఏలియాను కాపాడుటకు వచ్చిన
దేవదూతలు. హల్లెలూయా. మొదటి రాజు గ్రంథం 19:5 అతడు బదీ వృక్షం క్రింద పొరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతను ముట్టి, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. వా, ఎంత మంచి మాట అండి. అతను ఒక వృక్షం మీద కింద కూర్చొని ఆకలితో ఉన్నప్పుడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు. ఎవరు? ఎలీషా. నిద్రపోతూ ఉన్నప్పుడు ఒక దేవదూత వచ్చి, ఏలియాకు దేవదూత వచ్చి ఏలియాది అంటుంది, అతను ముట్టి నువ్వు లేచి భోజనము చేయమని చెప్పాను. హల్లెలూయా. అంటే ఆకలి తీర్చే దేవదూత. దేవదూత మన ఆకలి తీరుస్తాయండి. కష్టాల్లో ఉన్నప్పుడు మన తొట్టు లేపుతాయి దేవదూతలు. మన బాధల్లో ఉన్నప్పుడు మనకి లేపుతాయి, అమ్మ లేగండి, భోంచేయండి, నేను మీకు ఉన్నాను తోడుగా, మీ పక్షాన ఉన్నాను, బాధపడకు, కష్టాలు వస్తున్నాయని, సమస్యలు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని, ఇబ్బందులు వస్తాయని భయపడకు, నేను నీ పక్షాన ఉంటాను, నీ పక్కన కూర్చుంటాను, మీకు సహాయం చేస్తాను, లేచి భోంచే. ఎంతసేపు అలా ఏడుస్తావు, ఎంతసేపు బాధపడతావు అని దేవదూత మనల్ని తట్టు లేపుతుందంటండి. ఈరోజు కుమ్మడ కుమార్తె, మన దేవదూత మనకు సహాయం చేస్తుంది, ఆకలితో ఉన్న మనకు ఆహారం పెడుతుంది. దేవుడికి కాకుల ద్వారా ఏలికి భోజనం పెట్టారు. ఎలీషా బాధపడుతున్నప్పుడు దేవుడు కాకుల ద్వారా ఆహారం పెట్టాడు కుమ్మడకు. ఈరోజు దేవుడిని కూడా అక్కడ ఆహారం పెట్టాలి ఆశపడుతున్నాడు. దేవదూత అంటుంది, లేగు, ఇంకెంతసేపు పడుకొని ఉంటావు, భోంచే, ఎంతసేపు బాధపడతావు, ఎంతసేపు బాధల్లో ఉంటావు, లేచి భోంచే, నీ బాధలను తీరుస్తానంటుంది దేవదూత. ఎంత గొప్ప మంచి దేవదూత అండి కుమ్మడ కుమార్తె. గాడ్ ఈజ్ టాకింగ్ విత్ యూ రైట్ నౌ. ఆ దేవదూతలకు ఈరోజు సహాయం చేయబోతున్నా, ఆ దేవదూతలను ప్రొటెక్ట్ చేయబోతున్నా. ఈరోజు నీకు సహాయంగా నిలబడి నీకు ముందుకైనా నడిపించబోతున్నాయి. కుమ్మడ కుమార్తె, భయపడకు, దిగులు పడకు. ఆయనకి ఏం చేయబోతున్నాడు? సహాయం చేయబోతున్నాడు. చివరిగా ఇది చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పేతురును కాపాడుటకు వచ్చిన దేవదూతలు. హల్లెలూయా. అపోస్తలుడైన పేతురును కాపాడుటకు వచ్చిన దేవదూతలు. అపోస్తలుల కార్యములు 12:5 పేతురు సిరసాల ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవుని ప్రార్థన చేయించుండెను. 7 ఇదిగో ప్రభు దూత అతని దగ్గరికి నిలిచాను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కన తట్టు త్వరత లెంబి చెప్పి అతను లేవగా సంఖ్యలు అతని చేతి నుండి ఊడిపోయాను. హల్లెలూయా. పేతురు గారు జైల్లో ఉన్నారు. సంఘం అయితే ఏ సంఘంలో అయితే పేతురు వాక్యం బోధిస్తున్నాడో, ఏ సంఘంలో అయితే పేతురు వాక్యాన్ని విత్తుతున్నాడో, ఆ సంఘం అంతా కలిసి ఏం చేస్తుందంటే అత్యాసక్తితో పేతురు కోసం ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. అత్యాసక్తితో, ఇంట్రెస్ట్తో, ఎలాగ ఇంట్రెస్ట్తో ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రభా, మా దోసుడు జైల్లో ఉన్నాడయ్యా, అయ్యా మా దోసుడు జైల్లో ఉన్నాడు, నువ్వు ఎలాగైనా కాపాడు, మా దోసుని విడిపించు, మాకు వాక్యం బోధించేవారు లేరు, ఎలాగైనా విడిపించు ప్రభా అని సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎవరైతే అత్యాసక్తితో ప్రార్థన చేస్తారో, ఎవరైతే నమ్మకంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తారో, ఎవరైతే యేసయ్య కొరకు అంగలరకు ప్రార్థన చేస్తారో, వారిని దేవుడు కాపాడతాడు. హల్లెలూయా. దోస్ విల్ ప్రే, గాడ్ విల్ ప్రొటెక్ట్ దెమ్. అపరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని కాపాడతారంటే, ఎవరైతే అశ్వాసతో ప్రార్థన చేస్తారో, తన సంఘం కోసం, తన రాష్ట్రం కోసం, తన ప్రజల కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘ క్షేమం కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడు వాళ్ళు విడిపిస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆలకించి అనుకున్న దానికి సహాయము చేస్తాడు. కుమ్మడు కుమ్మడు, ఎప్పుడైతే అత్యక్షతో ప్రార్థన చేస్తున్నారో, జైల్లో ఉన్న పేద దగ్గరికి
దేవదూత వచ్చి నిలిచాను. హల్లెలూయా. ఎవరు నిలిచారు? దేవదూత వచ్చి నిలిచాను. ఎప్పుడైతే వచ్చి దేవదూత నిలిచిందో ఆ సంకెళ్ళని విడిపోయాయి. ఆ సంకెళ్ళని విడిపోవడమే కాకుండా ఇంకొకటి జరిగింది. అక్కడి నుంచి జైల్లో బయట కూడా వచ్చాడు. వాళ్ళు అనుకున్న సంఘాన్ని కూడా విడిపోయాడు. హల్లెలూయా. కుమార కుమార్తె, వాక్యం అంటే ప్రేమలారా, ఈరోజు నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను దీవించుటకు, నిన్ను పరలోక రాజ్యం వాసు చేయుటకు, నిన్ను మంచి ప్రదేశం నడిపించడానికి దేవుడు ఈరోజు తన దూతల్ని నీ దగ్గరికి పంపునుగాక. ఆమె చెప్తాం కుమారుడు కుమార్తె. ఏలిని కాపాడిన దూతలు, ఎలీషాని కాపాడిన దూతలు, పేతురుని కాపాడిన దూతలు, యాకోబుని కాపాడిన దూతలు, ఏసేపుని కాపాడిన దూతలు, కుమార కుమార్తె ఈరోజు ఈయన కాపాడడానికి రావా? వస్తాయి. అయితే నువ్వు చేయవలసింది ఒకటి, దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం, దేవుని మీద ప్రభువును ఉన్నావయ్యా, నాకు నన్ను కాపాడటకు, నన్ను రక్షించుటకు, నన్ను దీవించుటకు, నన్ను పట్టించేర్చుటకు. యు ఆర్ దేర్ లార్డ్. నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నీ దూతలను పంపించుకుని కాపాడుతుంది ఎన్నోసార్లు ఎన్నోసార్లు. ఆ దూతలు మనం ఎన్నిసార్లు కాపాడే కదండి. మన పాదం రాయి తగలకుండా తన దూతలు చేయించేస్తాయంటే మనల్ని ఎత్తుకొని పట్టుకొని ఉంటాయి. అబ్బాబ్బా, ఎవరండి మనల్ని ఎత్తుకుంటారు? ఏసయ్య మళ్ళీ ఎత్తుకుంటాడు. కుమ్మాడు కుమ్మార్తె, ఈరోజు దిగులు పడకు, భయపడకు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. ఆయన ఈరోజు నీ ఇంటికి దూతలు పంపించబోతున్నాడు. ఈరోజు నీ ఇంటికి ఆ పరిశుద్ధమ దేవుడు రాబోతుంది. నిన్ను కాపాడుటకు, నిన్ను రక్షించుటకు, నిన్ను ఒడ్డుకి చేర్చుటకు, పరలోకానికి వారసుడిగా ఉంచుటకు దేవుడు ఏం చేయబోతున్నాడు? ఈరోజు రాబోతూ ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ మెసేజ్ టుడే. లార్డ్ టాకింగ్ విత్ యు మై ఫ్రెండ్. దేవదూతలు నిన్ను రక్షించుటకు, నిన్ను కాపాడుటకు ఆ దేవదూతలు వచ్చాను. ఈరోజు వాక్యం అది, ఏంజల్స్ విల్ కమ్ టు ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. భయపడకు, ఈరోజు ధైర్యంగా ఉండు. ఎవరు లేరనుకుంటున్నావా ఈరోజు నీకు? నన్ను ఎవరు కాపాడేవా లేరనుకుంటున్నావా? నన్ను ఎవరు రక్షిస్తారు? నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరు సాయం చేస్తారు? అయ్యో నేను అనాథనే, నా అనేవారు లేకుండా జీవిస్తున్నాను. అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నవమాసాలు మోసి కనిపించిన బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. చివరి వరకు భర్త వెళ్ళిపోయాడు, చివరి వరకు భార్య వెళ్ళిపోయింది. ఈరోజు నాకు ఎవరు ప్రొటెక్ట్ అయింది? ఎవరు నన్ను కాపాడతా? ఈరోజు ఎవరు నాకు సాయం చేస్తారు అని అనుకుంటున్నావా? భయపడకు, దిగులు పడకు. ఇదిగో ఈరోజు వాక్యం సెలవిస్తుంది, ఆయన నీకు తోడుగా ఉండబోతున్నాడు, ఆయన నిన్ను కాపాడబోతున్నాడు, ఆయన రక్షించి నిన్ను ఉన్నతమైన స్థానంలో అది వేసి తీసుకెళ్ళబోతున్నాడు. ఈరోజు ధైర్యంగా ఉన్నావా? ఈరోజు భయం పోయిందా నీలో? అయితే నాతోపాటు ప్రార్థన ఎక్కేపిస్తావు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. అయితే ప్రార్థన చేద్దాం. తలవంచి ఈరోజు నీకు ఒక ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధులు పరిశుద్ధులని, దూతలతో భక్తులతో కొనియాడపడుచున్న ఏసయ్య, నీకు వదనాలు తండ్రి. ప్రభా, ఈరోజు వాక్యంతో మాట్లాడడం నీకు వదనాలు. నిజమే ప్రభా, నీ దూతలు పంపించి మళ్ళీ కాపాడుతున్నావు అయ్యా. నీ దూతలు పంపించి మమ్మల్ని రక్షిస్తున్నావు. మోషేని ప్రభా అరణ్యంలో రక్షించావు నీ దూతలు పంపించి, యాకోబును రక్షించావు, పేతును రక్షించావు నాయన. అదేవిధంగా ప్రభా ఏలియని ఎలీషాని ప్రభా దూతలతో రక్షించావు. ఈరోజు మమ్మల్ని కూడా రక్షించవా ప్రభా? ఎన్నో కష్టాల్లో ఉన్నానయ్యా, ఎన్నో ఇరుకుల్లో ఉన్నాను, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నాను, ఎవరు చెప్పుకోవాలి తెలియట్లేదు ప్రభా. ఈరోజు నీకే చెప్పుకుంటున్నాను తండ్రి. ప్రభా ఈరోజు దూతలు పంపించాను కాపాడు ప్రభా అని ఎంతమంది ఈరోజు ప్రార్థన చేస్తున్నారు ప్రభా. వారి ప్రార్థన ఆలకించండి, ఆ ప్రార్థన జవాబు తెచ్చండి. ప్రతి ఇంటికి ఆయన కాపుదల దూతల ద్వారా ఇచ్చిన గాక ప్రభా. ప్రభా రక్షించండి, కాపాడండి, వాళ్ళకి వడ్డీ చేర్చండి, వాళ్ళకి సహాయంగా నిలబడండి. అనుకున్న ప్రతి ప్రదేశం నడిపించు ప్రభా, మంచి ప్రదేశంలో ఉంచి ఆయన పావిత్రుల ప్రభుత్వ దేశం తీసుకెళ్తండి ప్రభా. ప్రభా నీ దూతలకు ఆజ్ఞాపించి ప్రభా, వాళ్ళ పాదం రాయి తగలకుండా పట్టుకోండి ప్రభా, వాళ్ళ మనసులు త్రొట్టిల్లిపోకుండా నీ దూతలకు ఆజ్ఞాపించు. యూ ఐ నో దట్ విల్ ప్రొటెక్ట్ యూ లార్డ్. ఎంతమంది అయితే మీ వాక్యం విన్నారు వాళ్ళ భయాన్ని తొలగించు. ఈరోజు ధైర్యంగా ప్రభా తన జీవితం కొనసాగించి ప్రభా దయచేయండి. ప్రభా విన్న వాక్యము తండ్రి, మంచి నేమే పండివ్వాలి, విత్తనం వాలే 30 వందలుగా
ఆదుకు ఫలింప చేయండి తండ్రి. ఈ వాక్యాన్ని వారి నివసాం తెచ్చండి, వాక్యాన్ని వారి జీవిత ఫలింప చేయండి. ఈ వాక్యం నీరు కట్టండి, నీ ఆత్మ ద్వారా నడిపించండి, పరిశుద్ధ పరచమని. ప్రతి జీవితంలో ఎంతమంది వాక్యం వినారో ప్రతి జీవితంలో ఫలింప చేసి మీరు నాటింపు చేసి వారు కావలసిన దయచేయమని ఈ చిన్న ప్రార్థన అతి సుందరమైన ఏసుబల సమర్పించుకుంటూ ఏసునామలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఏసురక్తమే జయం, శివరక్తమే జయం. ఏసం సంపూర్ణించుకోలుగాక, అపవాదికి నాశనాంతం కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి ప్రేమ ప్రభా పరిశుద్ధమన్యోన్య సహవాసము కూడా మనకు మన కుటుంబాలకు ఎంతమంది ఇది వాక్ వింటున్నారో ప్రతి ఒక్కరికి శాంతి సమాధానం గురించి ఆయన వచ్చే రాకడ పర్యంతరము తన వెలుగుని తన కాంతిని ప్రతి కుటుంబాల మీద ప్రకాశింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.